అందరికి నమస్కారం. 110 రోజులు పూర్తయింది సివిఆర్ మెథడ్ లో ఫార్మింగ్ చేయడం. ఈ శుభ సందర్భంగా 110 రోజులు కాదు, మనిషి జీవితం 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు సివిఆర్ మెథడ్ ప్రకృతి వ్యవసాయం చేయడం ఒక సంతోషకరమైన విషయం. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఎంతో మందికి ఉద్యోగాలని వ్యాపారాలని చేయడం, అంటే వెళ్తూ ఉంటారు ఊర్లు, అంటే తల్లిదండ్రులని వదిలేసి దూరాలకి వెళ్తున్నారు. అంటే అది వాళ్ళ ధర్మం, అంటే బతకడం కోసం, జీవనోపాధి కోసం. ఎట్టో భగవంతుడు దయవల్ల తాత వేటగిరి రమణయ్య గారు, నాన్న వేటగిరి మల్లికార్జున్ గారు, బాబాయ్ వేటగిరి పోలయ్య గారు, వీళ్ళందరి సమక్షంలో నేను ఉండడం, నా కుమారుడైనటువంటి దేవదర్శన్, 4 తరాల వారసులు, 1, 2, 3, 4 ఒకే ఇంట్లో ఒకే వృత్తిలో ఉండడం మామూలు విషయం కాదు. అది ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటే ఇంకా 20 సంవత్సరాలు అన్న తర్వాత ఇతను కూడా యువ రైతు అయ్యే సూచనలు ఉన్నాయి. అది కూడా ఇష్టమైతేనే, ఏదైనా సరే ఇష్టంగా చేయాలా. ఈ విధంగా 4 తరాల వారసులు వరి పండించడం అదే వృత్తిగా భావించడం, దాంట్లోనే మమేకమయ్యి జీవితాన్ని అంకితం చేయడం ఒక సంతోషకరమైన విషయం. ఇది నిజంగా ఒక మహా అద్భుతమైనటువంటిది. అంతేకాకుండా పంట పండించిన తర్వాత సివిఆర్ మెథడ్లో వరి సాగు చేసిన తర్వాత రైస్ని మగ్గించి కుటుంబ సభ్యులకి, అత్త మామలకి, బాబాయిలకి, పిన్నీళ్ళకి, మామయ్యలకి, ఎంతోమందికి బంధువులకి, స్నేహితులకి, ఎంతోమందికి రైస్ పంపించడం నిజంగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ చెప్పుకోదగ్గ ఎంత గురించి. 110 రోజులు కాదు, ఎన్ని రోజులైనా సరే ఆ ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ విధంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.